హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు హన్మా ఎయిడ్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే రిక్రూట్మెంట్ ఫర్ వ్యారీస్ పోస్ట్స్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th సిపిసి పే మ్యాట్రిక్స్ డిసెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్. సో ఇప్పుడు మనం దీంట్లో గమనించినట్లయితే గ్రూప్ డీకి సంబంధించినటువంటి పోస్ట్ను రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఆర్ఆర్సి అంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అక్కడ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి డీటెయిల్స్ని మనం ఫాలో చేసినట్లయితే ఈ గ్రూప్ డి లెవెల్ 1కి సంబంధించినవి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ అట్ ఎ గ్లాన్స్ అని ఇక్కడ ఉన్నది. సో డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అట్ ఎ గ్లాన్స్. సో నెక్స్ట్ ఇక్కడ డేటా పబ్లికేషన్ 23/2/2019. సో నెక్స్ట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. సో మార్చ్ 12/3/2019 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో 12వ తేదీ నుంచి. సో నెక్స్ట్ క్లోజింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి మనకి 12/4/2019 అంటే ఏప్రిల్ 12వ తేదీ ఎండింగ్ అన్నమాట. సో నెక్స్ట్ క్లోజింగ్ డేట్ ఆఫ్ టైం ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ 23/4/2019. అదే ఎస్బీఐ చలన ద్వారా అయితే 18/4/2019. సో ఇక్కడ సో ఏ విధంగా పే చేసినా ఈ డేట్స్ ప్రకారం మనం పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అట్ ఎ గ్లాన్స్ ఇక్కడ. సో ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్ని వేకెన్సీస్ మనకి జోన్ల వైజ్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గమనించినట్లయితే సెంట్రల్ రైల్వేస్ యువర్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ టోటల్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ జోన్ల వైజ్గా సెంట్రల్ రైల్వేస్, ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్. సో ఈ విధంగా మనకి కంప్లీట్ జోన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా క్లియర్గా. సో మనం వీటిలన్నీ మనం ఏ జోన్కి అప్లై చేసుకోవాలంటే ఆ జోన్కి మనం అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్స్కి. సో నెక్స్ట్ మనం ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ దానికి సంబంధించిన రిలాక్సేషన్స్ అన్నీ కూడా అక్కడ యాజ్ పర్ రూల్ ప్రకారము అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డిసిగ్నేషను టోటల్ వేకెన్సీస్ అని వచ్చడం జరిగింది. అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ వచ్చి 14,870, అసిస్టెంట్ బ్రిడ్జ్ వచ్చి ఇక్కడ 1913, అదేవిధంగా ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 వచ్చి 40,721 పోస్ట్స్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ ఇక్కడ ముందుగానే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి గమనించినట్లయితే ఇక్కడ ఫీజు డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ని ఒకసారి గమనించినట్లయితే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఇక్కడ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఫీజు డీటెయిల్స్ని గమనిద్దాం. సో ఇక్కడ క్యాండిడేట్ క్యాటగిరీస్ ఇచ్చారు, క్యాండిడేట్ క్యాటగిరీస్లో ఫీజు డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆల్ క్యాండిడేట్స్, సో ఇక్కడ 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో జనరల్ అండ్ ఓబీసీ. సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, సో ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు, అదేవిధంగా పీడబ్ల్యూడీ ఫీమేల్ జెన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్టీ ఎస్టీ వీళ్ళందరూ కూడా మైనారిటీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నీ కూడా మనకు 250 రూపీస్ మనకు పే చేస్తే సరిపోతుంది ఆన్లైన్ అప్లికేషను. ఫ్రెండ్స్, అదేవిధంగా గ్రూప్ డి పోస్టులకు సంబంధించిన టెస్ట్ డీటెయిల్స్ అనేది ఇక ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ టెస్ట్. సో ఎగ్జామ్ డ్యూరేషన్ ఇన్ మినిట్స్, సో 90 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ క్వశ్చన్స్ ఈచ్ ఆఫ్ వన్ మార్క్ ఫ్రమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్, టోటల్గా 100 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది మనకి. సో ఇక్కడ అంతేకాకుండా దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్. సో మన నెగిటివ్ మార్క్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ప్రతి ఒక్క అంటే ఇక్కడ 1/3 మార్క్స్ షల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో ఒక్కొక్క రాంగ్ ఆన్సర్స్కి 1/3 వంతు మార్క్ అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇక్కడ 1/3 ఇచ్చారు. సో మార్క్స్ అనేవి తగ్గించబడతాయి ఇక్కడ 1/3 ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి. సో అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే
ఫ్రెండ్స్ ఇక్కడైతే డీటెయిల్స్ ఆఫ్ వేరియస్ ఆర్ఆర్బీస్ అండ్ దేర్ వెబ్సైట్ అడ్రస్సెస్ ఆర్ ఇండికేటెడ్ బిలో. సో ఇక్కడ సో అన్ని జోన్లకు సంబంధించిన వెబ్సైట్ అడ్రస్లన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అహ్మదాబాద్, అజ్మీర్, అలహాబాద్, బెంగళూరు, అదేవిధంగా భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, సో చెన్నై, గోరఖ్పూర్, గౌహతి, కోల్కతా, ముంబై, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్, సో అన్ని దానికి ఏ జోన్కు సంబంధించిన ఆ జోను ఇక్కడ వెబ్సైట్లు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం సో క్లిక్ చేసినట్లు ఆ వెబ్సైట్ని అనేది డైరెక్ట్గా అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఆ విధంగా ఆ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్గా. సో ఫ్రెండ్స్ ఇక్కడ రైల్వే వైజ్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ ఫర్ ఆల్ ద నోటిఫైడ్ పోస్ట్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడది ముంబై సెంట్రల్ రైల్వే అంటే ఇక్కడ ముంబై. సో ముంబైలో మనకి డిపార్ట్మెంట్స్ అదేవిధంగా నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో సో ఆ జోన్లో మనకి ముంబైలో సెంట్రల్ రైల్వేలో మనకి ఇక్కడ ఉన్నటువంటి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ వర్క్షాప్ అండ్ ఆ డిపార్ట్మెంట్ మెకానికల్. సో ఇక్కడ ఈ వార్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఓబీఎస్కి, ఈడబ్ల్యూఎస్కి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జోన్ వైజ్గా సో ఇక్కడ మనం క్లియర్గా వీటిని అన్నిటిని గమనించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ అది ఈస్ట్ సెంట్రల్ రైల్వే అండ్ హజీపూర్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ అదేవిధంగా నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనేది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని అన్ని కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఈస్ట్ కోస్టల్ రైల్వే భువనేశ్వర్. సో దానికి సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ది పోస్ట్, డిపార్ట్మెంట్ అండ్ అదేవిధంగా అవన్నీ వేకెన్సీస్ కేటగిరీస్కి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇవన్నిటిని సో మనం సో జాబ్ అనేది అక్రాస్ ఇండియా కాబట్టి మనం ఎక్కడికైనా సో ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. సో అక్రాస్ ఇండియా అనమాట జాబ్ లొకేషన్ అనేది. సో ఇవన్నీ కూడా జోన్స్. సో ఇవన్నీ జోన్స్. సో మనం ఏ జోన్కి కావాల్సినప్పుడు కావాలనుకుంటే ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్గా. సో నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ గమనించినట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ సో వెస్ట్ సెంట్రల్ రైల్వేస్. సో ఇది కంప్లీట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ నా ఛానల్ నుంచి పొందడానికి నా ఛానల్ హనుమా ఈడి ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.